Hi friends, welcome to Study Garage. My name is Venkat Sai. Iroji video lo HTML ka introduction chuddam. Mundiga mana channel subscribe cheskopoyinte subscribe cheskondi. Marani latest video kosam bell icon tap cheyadam maatram marchipokandi. Let's start our video. HTML full form vachesariki hypertext markup language. 2000-2001 ఇయర్ టైమ్ లో అయితే అన్ని వెబ్సైట్స్ హెచ్టిఎంఎల్ ద్వారా బిల్డ్ చేసినవి. ఇప్పుడు వచ్చేసరికి హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్ అని యూజ్ చేసి కొంచెం కలర్ఫుల్ గా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. కానీ అప్పట్లో మాత్రం హెచ్టిఎంఎల్ వెబ్సైట్స్ అయితే ఉండేటివి. స్టార్టింగ్ హెచ్టిఎంఎల్ 1.0, తర్వాత హెచ్టిఎంఎల్ 2, తర్వాత హెచ్టిఎంఎల్ 3.2, తర్వాత హెచ్టిఎంఎల్ 4.01. ప్రెసెంట్ అయితే హెచ్టిఎంఎల్ 5 అయితే యూజ్ చేస్తున్నాము. ఈ కోర్స్ లో కూడా మనం హెచ్టిఎంఎల్ 5 గురించి తెలుసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి హెచ్టిఎంఎల్ లో కంప్లీట్లీ ట్యాగ్స్ అయితే యూజ్ చేస్తాము. ఎవ్రీ ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత కంపల్సరీ క్లోజ్ చేయాలి, లేకపోతే ఆ కోడ్ లో డిస్టర్బెన్స్ అయితే అక్కర్ అవుతుంది మనం రాసే హెచ్టిఎంఎల్ పేజీలో. ప్రతి ట్యాగ్ కంపల్సరీ క్లోజ్ చేయాలంటే కంపల్సరీ క్లోజ్ చేయాలి. అండ్ కొన్ని ట్యాగ్స్ మాత్రం ఉన్నాయి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్, వాటికి క్లోజ్ అయినా చేయొచ్చు లేకపోతే జస్ట్ ఓపెన్ చేసి వదిలేయచ్చు. వాటి గురించి కూడా ఫర్దర్ క్లాసెస్ అయితే తెలుసుకుందాం. మనకి సి, సి ప్లస్ ప్లస్, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఎర్రర్స్ వస్తే వాటిని ఫైండ్ అవుట్ చేసేదానికి కంపైలర్స్ అయితే ఉన్నాయి. కానీ హెచ్టిఎంఎల్ కి వచ్చేసరికి కంపైలర్స్ ఏమీ లేవు, ఓన్లీ పేజీ వ్యూ చేసేందుకు వెబ్ బ్రౌజర్స్ అయితే ఉన్నాయి. మెయిన్లీ హెచ్టిఎంఎల్ లో ఎర్రర్స్ వచ్చాయంటే అది కంపల్సరీ ట్యాగ్ క్లోజ్ చేయకపోవడం వల్ల, లేకపోతే ట్యాగ్ నేమ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ వల్ల అయితే ట్యాగ్ వర్క్ కాదు. ఇప్పుడు హెచ్టిఎంఎల్ పేజ్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం డాక్ టైప్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ అయితే యూజ్ చేస్తాం. ఈ డాక్ టైప్ మీనింగ్ వచ్చేసరికి డాక్యుమెంట్ టైప్ అని అర్థం. అండ్ ఈ డాక్యుమెంట్ టైప్ ఎందుకంటే మనం రాసే హెచ్టిఎంఎల్ పేజీని డాక్యుమెంట్ టైప్ అని రిప్రజెంట్ చేస్తుంది. అదేవిధంగా బ్రౌజర్ లో పేజీ ఫాస్ట్ గా లోడ్ అయ్యడానికి డాక్ టైప్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ అయితే ఉపయోగపడుతుంది. అండ్ ఈ ట్యాగ్ హెచ్టిఎంఎల్ ఫైల్ అయితే కంపల్సరీ ఏం కాదు, ఎందుకంటే హెచ్టిఎంఎల్ ఫైల్ లో డిఫాల్ట్ గా డాక్ టైప్ అయితే రీప్రజెంట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హెచ్టిఎంఎల్ ట్యాగ్. ఈ హెచ్టిఎంఎల్ ట్యాగ్ అనేది బేసిక్ ఇంపార్టెంట్ ట్యాగ్. అండ్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ లోపలే మనం ఏది రాయాలన్నా హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కంపల్సరీ. ఈ హెచ్టిఎంఎల్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలోనే మనం ఏది రాయాలన్నా హెచ్టిఎంఎల్ పేజ్ లో రాయగలుగుతాం. అండ్ ఈ హెచ్టిఎంఎల్ లో సేమ్ మన బాడీలో హెడ్ పార్ట్ ఎలాగో, హెడ్ అండ్ బాడీ ఎలాగో, ఆ విధంగానే హెచ్టిఎంఎల్ పేజీలో కూడా హెడ్ బాడీ టూ పార్ట్స్ అయితే ఉన్నాయి. ఈ హెడ్ పార్ట్ అనేది మన బ్రెయిన్ లాగా, మన బ్రెయిన్ లో ఏది ఉంటుందో అది ఇతరులు కనపడదు కదా, ఆ విధంగానే మనం ఏది హెడ్ పార్ట్ లో రాసినా అది వెబ్ పేజీలో మాత్రం ఆ వ్యూ కాదు. అందుకని హెడ్ పార్ట్ లో మెయిన్లీ టైటిల్ అండ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ని యాడ్ చేసేదానికి లింక్, దానివల్ల ఎవరైతే మన వెబ్ పేజ్ని వ్యూ చేస్తారో వాళ్ళకైతే మనం హెడ్ పార్ట్ లో రాసింది కనపడుతుంది. ఈ హెడ్ పార్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రోగ్రామర్స్ ఎవరైతే హెచ్టిఎంఎల్ కోడ్ రాస్తారో వాళ్ళకంతా ఈ హెడ్ పార్ట్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాడీ పార్ట్. పార్ట్ లో మనం ఏది రాస్తామో ఆ కంటెంట్ అంతా వెబ్ పేజ్ లో అయితే విజిబుల్ అవుతుంది. మన వెబ్ పేజ్ లో రాసే ప్రతి ఒక్క కంటెంట్ ఇక్కడ బాడీ పార్ట్ లో రాసిన కంటెంటే. ఈ బాడీ ట్యాగ్ తర్వాత నెక్స్ట్ ఫూటర్ ట్యాగ్ ఉంటుంది. ఈ ఫూటర్ ట్యాగ్ అనేది కంపల్సరీ ఏం కాదు. ఈ ఫూటర్ ట్యాగ్ మెయిన్లీ ఎందుకు యూజ్ చేస్తారంటే వెబ్ పేజెస్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే డౌన్ పార్ట్ లో కాపీ రైట్స్ అండ్ సమ్ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అంతా ఉంటాయి కదా, వాటిని రీప్రజెంట్ చేసేదానికి ఫూటర్ పార్ట్ అయితే యూజ్ చేస్తారు. ఇది వచ్చేసరికి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్. అండ్ నెక్స్ట్ క్లాస్ లో మనం హెచ్టిఎంఎల్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా బ్రౌజ్ చేయాలి అనేది అయితే తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియోలో హెచ్టిఎంఎల్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ దాన్ని ఎలా వ్యూ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనం ఇంతకుముందు క్లాస్ లో బేసిక్ హెచ్టిఎంఎల్ సింటాక్స్ అయితే చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెచ్టిఎంఎల్ తో స్టార్ట్ చేయాలి అండ్ కంపల్సరీ ట్యాగ్ ఓపెన్ చేస్తే కంపల్సరీగా క్లోజ్ చేయాలి. అండ్ హెచ్టిఎంఎల్ లో మనకు మెయిన్లీ టూ పార్ట్స్ అయితే ఉంటాయి, హెడ్ పార్ట్ అండ్ బాడీ పార్ట్. అండ్ హెడ్ పార్ట్ అయితే మనం టైటిల్ రాస్తాము. ఇక్కడ టైటిల్ నేనైతే ఎగ్జాంపుల్ 1 అని అయితే ఇస్తున్నాను. అండ్ ఇక్కడ బాడీ పార్ట్ లో సింపుల్ గా టెస్ట్ ఇది రాస్తాను, వెల్కమ్ టు స్టడీ గ్యారేజ్ అనేది సింపుల్ గా రాశాను.
ఇక్కడ ఫైల్ అని ఉంది కదా, ఫైల్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరైతే ఎక్కడ ఏ లొకేషన్ లో సేవ్ చేసుకోవాలనుకున్నారో దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ నేనైతే ఇక్కడ మెయిన్ అని ఇస్తున్నాను. మెయిన్ అని ఇచ్చిన తర్వాత దీనికి మనం హెచ్టిఎంఎల్ కోడ్ రాసాం కాబట్టి డాట్ హెచ్టిఎంఎల్ అనే ఎక్స్టెన్షన్ అయితే ఇవ్వాలి. అండ్ ఇక్కడ ఆల్ ఫైల్స్ అని సెట్ చేసుకోండి. ఇక్కడ కంపల్సరీగా మనం ఫైల్ నేమ్ ఇచ్చిన తర్వాత డాట్ హెచ్టిఎంఎల్ అయితే కంపల్సరీ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి, లేకపోతే మనకి హెచ్టిఎంఎల్ కోడ్ అయితే వ్యూ కాదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ సేవ్ అని ఉంది కదా, సేవ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే నేనైతే డెస్క్టాప్ ని సేవ్ చేశాను కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మెయిన్ అనే నేమ్ తో అయితే మనకైతే క్రియేట్ అయ్యింది. దీన్ని ఓపెన్ చేయాలంటే డబుల్ క్లిక్ చేయండి ఆర్ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి అండ్ ఇక్కడ ఓపెన్ పైన అయితే క్లిక్ చేయండి. మనకైతే ఇక్కడ చూడొచ్చు బ్రౌజర్లో అయితే మనకి ఓపెన్ అయ్యింది. అండ్ ఇక్కడ హెడ్ పార్ట్ లో మన టైటిల్ ఎగ్జాంపుల్ వన్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ మన టైటిల్ అయితే ఎగ్జాంపుల్ వన్ అని వచ్చింది. అండ్ ఇక్కడ వెల్కమ్ టు స్టడీ గైడ్ ఇచ్చాను. నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో అయితే చెప్పాను బాడీ పార్ట్ లో మనం ఏది రాస్తామో అది కంపల్సరీ ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు వెల్కమ్ టు స్టడీ గ్యారేజ్ అని రాశాం కాబట్టి ఇక్కడ వెల్కమ్ టు స్టడీ గ్యారేజ్ అనేది విజిబుల్ అయ్యింది. ఇక్కడ మెయిన్లీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఓపెన్ చేసాము అండ్ క్లోజ్ చేసాము. ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి క్లోజ్ చేయడం వల్ల టైం ప్రాసెస్ అయితే ఎక్కువ అవుతుంది. కాబట్టి దీని టైం ప్రాసెస్ తగ్గించడానికి మనమైతే విజువల్ స్టూడియో కోడ్ అయితే యూజ్ చేస్తాం. విజువల్ స్టూడియో కోడ్ అయితే మెయిన్లీ హెచ్టిఎంఎల్ అండ్ వెబ్ డెవలప్మెంట్ అండ్ సి ప్రోగ్రామింగ్ ప్రతి ఒక్కదానికి అయితే యూజ్ చేయొచ్చు. దీనివల్ల మనకి టైం ప్రాసెస్ అయితే తగ్గుతుంది. అండ్ దీన్ని ఎలా డౌన్లోడ్ చేయాలంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత విజువల్ స్టూడియో కోడ్ అని టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే మనకి స్టార్టింగ్లోనే డౌన్లోడ్ విజువల్ స్టూడియో కోడ్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనం విండోస్ యూజ్ చేస్తున్నట్టయితే విండోస్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మ్యాక్ యూజ్ చేస్తుంటే మ్యాక్ మీద క్లిక్ చేయండి. నేనైతే విండోస్ యూజ్ చేస్తున్నాను కాబట్టి విండోస్ పైన అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకైతే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని అయితే డబుల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ రన్ అని ఉంది కదా, రన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అగ్రిమెంట్ అయితే యాక్సెప్ట్ చేయండి. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇక్కడైతే మీరు ఏ లొకేషన్లో సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు డెస్క్టాప్ పైన ఐకాన్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే డెస్క్టాప్ మీద క్రియేటెడ్ డెస్క్టాప్ ఐకాన్ ఉంది కదా, దానిపైన అయితే చెక్ బాక్స్ని అయితే టిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే అనేబుల్ అవుతుంది. ఓకే, ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయ్యింది. ఫినిష్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు మనకి విజువల్ స్టూడియో కోడ్ ఐకాన్ అయితే విజువల్ అవుతుంది కదా, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఫైల్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ న్యూ ఫైల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఫైల్ మీద క్లిక్ చేసి దీని అయితే సేవ్ చేయండి. మీరు ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని నేనైతే మెయిన్ వన్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఇస్తున్నాను. అండ్ ఇక్కడ డాట్ హెచ్టిఎంఎల్ ఎక్స్టెన్షన్ ఇంతకుముందు నోట్ ప్యాడ్లో చేసినట్లే డాట్ హెచ్టిఎంఎల్ ఎక్స్టెన్షన్ యూజ్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ ప్లెయిన్ టెక్స్ట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చాలా టైప్స్, నేను చెప్పాను కదా విజువల్ స్టూడియో కోడ్లో మనం చాలా ప్రోగ్రామ్స్ అయితే రన్ చేయొచ్చు, అందుకే ఇది యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇక్కడ హెచ్టిఎంఎల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఆటోమేటిక్గా హెచ్టిఎంఎల్ ఫైల్స్ ఏమైనా ఉంటే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, అవి కూడా మనకి విజువల్ అవుతున్నాయి. అండ్ సింప్లీ సేవ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడైతే మనం హెచ్టిఎంఎల్ ఫైల్ అయితే క్రియేట్ చేసాము. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా డాక్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మనకి హెచ్టిఎంఎల్ పేజ్ యొక్క బేసిక్ సింటాక్స్ అయితే విజిబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ టైటిల్ కాడ నేను ఎగ్జాంపుల్ 2 అని ఇస్తున్నాను. అండ్ బాడీ పార్ట్ లో మై నేమ్ ఇస్ వెంకట్ అని ఇచ్చాను. సేవ్ అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇప్పుడు నేను డెస్క్టాప్ మీద మెయిన్ వన్ అని సేవ్ చేశాను కాబట్టి మెయిన్ వన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేయొచ్చు
ఇక్కడ టైటిల్ ఎగ్జాంపుల్ టూ అని ఉంది కదా, ఎగ్జాంపుల్ టూ. అండ్ ఇక్కడైతే బాడీ పార్ట్లో మనం ఏది రాసామో అదైతే ఇక్కడ విజువల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన హెచ్టిఎంఎల్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ దాన్ని ఎలా వ్యూ చేయాలి అనేది అయితే తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మన హెచ్టిఎంఎల్ యొక్క బేసిక్స్ అయితే తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫైనల్గా మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వ్యూ చేయాలనేది అయితే చూసాం. ఈ వీడియోలో మన హెచ్టిఎంఎల్ యొక్క బేసిక్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను కదా హెచ్టిఎంఎల్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఎలా వ్యూ చేయాలనేది. అండ్ ఇక్కడ హెచ్టిఎంఎల్ పేజ్ అయితే క్రియేట్ చేశాను. సింపుల్గా నేను డాక్ అని ఎంటర్ క్లిక్ చేశాను, ఆటోమేటిక్గా మనకి బేసిక్ హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ అయితే వచ్చింది. నేను ఇదంతా రిమూవ్ చేస్తున్నాను, వీటి గురించి నెక్స్ట్ వీడియోస్లో అయితే తెలుసుకుందాం. నేను ఇక్కడ హెచ్టిఎంఎల్లో టైటిల్ వచ్చేసరికి ప్రాజెక్ట్ వన్ అని ఇస్తున్నాను. ప్రాజెక్ట్ వన్ అండ్ కంట్రోల్ ఎస్ సేవ్ చేశాను. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ప్రాజెక్ట్ వన్ అని వచ్చింది టైటిల్. అండ్ ఇప్పుడు మన హెచ్టిఎంఎల్ హెడ్డింగ్స్ అయితే చూద్దాం. మనకి టోటల్గా హెచ్టిఎంఎల్ హెడ్డింగ్స్ వచ్చేసరికి హెచ్ వన్ నుంచి హెచ్ సిక్స్ వరకు ఉన్నాయి. హెచ్ వన్, హెచ్ టూ, హెచ్ త్రీ, హెచ్ ఫోర్, హెచ్ ఫైవ్, హెచ్ సిక్స్. అండ్ ఇక్కడ హెచ్ వన్ అనే వచ్చేసరికి మెయిన్ హెడ్డింగ్ అనమాట. వాటి డిఫరెన్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ హెచ్ వన్ ట్యాగ్ లోపల హెచ్టిఎంఎల్ అని టైప్ చేశాను. అండ్ సేమ్ అదేవిధంగా ఇక్కడ హెచ్ టూ అండ్ హెచ్ త్రీ, హెచ్ ఫోర్, హెచ్ ఫైవ్, హెచ్ సిక్స్, ఓకే ఇప్పుడు సేవ్ చేశాను. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హెచ్ వన్ ట్యాగ్లో రాసిన హెచ్టిఎంఎల్ అయితే మనకి కొంచెం బిగ్ లెటర్స్ అయితే వచ్చాయి. అండ్ హెచ్ టూలో వచ్చేసరికి కొంచెం స్మాల్ లెటర్, హెచ్ త్రీ వచ్చేసరికి ఇంకొంచెం స్మాల్, ఆ విధంగా అయితే మనకి డిక్రీస్ అవుతూ వచ్చింది. మనకైతే హెచ్టిఎంఎల్లో హెచ్ వన్ నుంచి హెచ్ సిక్స్ వరకు అయితే హెడ్డింగ్స్ ట్యాగ్ అయితే యూస్ చేయొచ్చు. మళ్ళీ వీటిని మనం ఇంకా సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలన్నా, సైజ్ డిక్రీజ్ చేసుకోవాలన్నా సిఎస్ఎస్ ద్వారా అయితే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హెచ్ సెవెన్ కూడా చూద్దాం, హెచ్ సెవెన్ కూడా వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే సేవ్ చేశాను. మీరు అబ్జర్వ్ చేస్తే హెచ్ సెవెన్ వచ్చి ఇంకో విధంగా అయితే మనకు వచ్చింది, కానీ వీటితో పోలిస్తే ఇది డిఫరెంట్గా ఉంది. కాబట్టి మనకైతే టోటల్ హెచ్ సిక్స్ వరకు అయితే హెడ్డింగ్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసరికి హెచ్టిఎంఎల్ హెడ్డింగ్స్. అండ్ మామూలుగా ప్రోగ్రామింగ్లో కమెంట్స్ ఎలా యూస్ చేస్తామో ఇక్కడ హెచ్టిఎంఎల్ కూడా కమెంట్స్ యూస్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ సింపుల్గా ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత మన ఎస్కలేటర్ మార్క్ యూస్ చేసి టూ మైనస్ టూ డాష్ కానీ ఇవ్వగానే మనకు ఆటోమేటిక్గా కమెంట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే కమెంట్ అయిపోయింది, అంటే ఇది మనకి వర్క్ కాదనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని సేవ్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మొత్తం ఇదంతా ఇన్విజిబుల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ కమెంట్ని క్లోజ్ చేయాలి. చూడొచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే నేను కమెంట్ ఇచ్చాను అండ్ దీన్ని సేవ్ చేశాను. ఓకే ఇప్పుడు ఈ పార్ట్లో ఇప్పుడు నేను ఇక్కడ రాస్తాను హెచ్టిఎంఎల్ అని రాశాను. ఓకే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ కమెంట్ లోపల రాసిందంతా మనకైతే ఇక్కడ విజిబుల్ కాలేదు. ఓన్లీ కమెంట్ అవుట్ సైడ్ రాసింది మాత్రమే మనకి విజువల్ అయ్యింది. ఈ మెయిన్గా ఈ కమెంట్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఇప్పుడు ఒకరు ప్రోగ్రామ్ రాస్తే అది వాళ్ళకి మాత్రం అండర్స్టాండ్ అవుతుంది, అదే ఈ కమెంట్స్ ద్వారా మనం ఆ కోడ్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల నెక్స్ట్ ఎవరైనా ఫర్దర్గా ఎవరైనా ఆ కోడ్ చూడడం వల్ల వాళ్ళకైతే ఈజీగా ఈ కమెంట్స్ ద్వారా అయితే అండర్స్టాండ్ అవుతుంది. ఈ కమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఇన్ హెచ్టిఎంఎల్, అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కమెంట్స్ అనేది చాలా యూస్ఫుల్. అండ్ ఇప్పుడు మనం హెచ్టిఎంఎల్ హెడ్డింగ్స్ అయితే చూసాం కదా, ఇప్పుడు హెచ్టిఎంఎల్ పారాగ్రాఫ్స్ అయితే చూద్దాం. మెయిన్గా పారాగ్రాఫ్ రాయాలంటే ఇంతకుముందు హెడ్డింగ్స్కి హెచ్ ట్యాగ్ యూస్ చేసాం కదా, పారాగ్రాఫ్కి పి ట్యాగ్ యూస్ చేయాలి. పారాగ్రాఫ్లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అయిన ట్యాగ్స్ ఉన్నాయి.
అండ్ సేవ్ చేయబడినే ఇక్కడ రీఫ్రెష్ చేస్తాను. చూడొచ్చు మీరైతే నార్మల్ అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ రాస్తే ఏ విధమైన సైజ్ వస్తాయో లెటర్స్ సేమ్ సైజే వచ్చాయి. అండ్ ఇప్పుడు హెచ్టిఎంఎల్ ఒక లింక్ అయితే చూద్దాం. హెచ్టిఎంఎల్ లింక్ వచ్చేసరికి ఏ ట్యాగ్తో రీప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఏ ట్యాగ్ తర్వాత ఏ హెచ్రెఫ్ హెచ్రెఫ్ అనేది వచ్చేసరికి రిఫరెన్స్ అనమాట. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది ఆట్రిబ్యూట్. ఈ ఆట్రిబ్యూట్స్ గురించి కూడా మనం వచ్చే వీడియోస్లో అయితే తెలుసుకుందాం. అండ్ ఇక్కడ హెచ్రెఫ్లో మనం పేజీ యొక్క అడ్రస్ కానీ www.google.com అని ఇచ్చాను. అండ్ ఇక్కడ ఈ ఏ ట్యాగ్ మధ్యలో మనం ఏది రాస్తామో అది మాత్రమే విజిబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ క్లిక్ హియర్ అని నొక్కుతాను. ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ హియర్ అని టైప్ చేశాను. అండ్ దీన్ని సేవ్ చేసిన వెంటనే మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ హెచ్టిఎంఎల్ లింక్ అయితే క్రియేట్ అయ్యింది. ఇప్పుడు దీన్ని సేవ్ చేశాను. ఇప్పుడు క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్గా గూగుల్ పేజ్ అయితే ఓపెన్ అయ్యింది. ఈ విధంగా అయితే హెచ్టిఎంఎల్ లింక్స్ అండ్ ఈ హెచ్టిఎంఎల్ లింక్ని ఇంకా మనం స్టైలిష్గా చేసుకోవచ్చు సిఎస్ఎస్ ద్వారా. హెచ్టిఎంఎల్ ప్యాసేజెస్లోనే మనం కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక ప్యాసేజ్ చూద్దాం. ఎగ్జాంపుల్ నేను ఈ ప్యాసేజ్ని తీసుకుంటున్నాను. తీసుకొని ఎగ్జాంపుల్ నేను ఒక ప్యాసేజ్ అయితే తీసుకున్నాను. ఈ ప్యాసేజ్లో మెయిన్గా మనం వెబ్సైట్లో ఏవే ట్యాగ్ యూజ్ చేస్తాం అనేది తెలుసుకుందాం. నేనైతే ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నాను. ఓకే సారీ సేవ్ చేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడైతే మనం ఇక్కడ రాసిన ప్యాసేజ్ అయితే ఇక్కడ విజిబుల్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ ప్యాసేజ్ లోపల మనం ఏవేవి ట్యాగ్స్ చేయాలో ఇంపార్టెంట్ ట్యాగ్స్ అయితే తెలుసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను ఇక్కడ ప్యాసేజ్ అయితే రాశాను. నాకు ఇక్కడి వరకు బ్రేక్ కావాలి. నెక్స్ట్ లైన్ ఇక్కడ కంటిన్యూ అయిపోయింది కదా, ఇక్కడ నెక్స్ట్ లైన్ రావాలనుకున్నప్పుడు మనం బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. అది వచ్చి బిఆర్తో రీప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు నేను ఇది వచ్చి దీన్ని అయితే క్లోజ్ చేయబడలేదు. నేను ఇంట్రడక్షన్ టు హెచ్టిఎంఎల్ వీడియోలో చెప్పాను కదా కొన్ని ట్యాగ్స్ మాత్రం సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్, బ్రేక్ అనేది బిఆర్ ట్యాగ్ అనేది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేశాను. ఇప్పుడు రీఫ్రెష్ చేయగానే మీరు అబ్జర్వ్ చేయొచ్చు సౌత్ ఏషియా ఉంది కదా, సౌత్ ఏషియా తర్వాత మనకైతే బ్రేక్ అయింది. ప్రీవియస్గా చూసినట్లయితే మనకి ఇక్కడైతే మనకి ఇట్ ఈస్ ఇక్కడ వరకు వచ్చింది కదా. ఇప్పుడు నేను ఇక్కడ బ్రేక్ ట్యాగ్ యూజ్ చేయగానే ఇక్కడ నుంచి బ్రేక్ అయిపోయింది. అందుకని ఈ బ్రేక్ ట్యాగ్ అయితే యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ప్యాసేజ్లో మెయిన్గా యూజ్ చేసి లైన్స్ అయితే యూజ్ చేస్తాం కదా. అంటే మనకు ఎగ్జాంపుల్ 2 ప్యాసేజ్ అయితే ఉన్నాయి, బ్రేక్ ట్యాగ్ యూజ్ చేసి ఆ లైన్ నెక్స్ట్ లైన్ తెచ్చాం కదా. ఒకవేళ 2 ప్యాసేజ్ ఉంటే ఆ ప్యాసేజ్ మధ్యలో మనకి అండర్లైన్ కావాల్సినప్పుడు మనం హెచ్ఆర్ ట్యాగ్ అంటే హారిజెంటల్ లైన్ యూజ్ చేసానికి హెచ్ఆర్ ట్యాగ్ అయితే యూజ్ చేస్తాం. ఇక్కడ ఓల్డ్ తర్వాత హెచ్ఆర్ ట్యాగ్ అయితే యూజ్ చేస్తాను. ఇది కూడా సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. ఇప్పుడు నేను సేవ్ చేశాను. రీఫ్రెష్ చేయగానే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడైతే మనకి హారిజెంటల్ లైన్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడైతే మనం హెచ్టిఎంఎల్ ప్యాసేజ్లో సమ్ బేసిక్స్ అయితే చూసాం కదా. ఇప్పుడు నాకు ఇండియా లెటర్ అనేది కొంచెం థిక్గా కావాలి. మనం మామూలుగా యూజ్ చేస్తాం కదా ఎంఎస్ వర్డ్లో కానీ బోల్డ్ లెటర్స్, ఆ విధంగా ఇప్పుడు నేను ఇక్కడ బోల్డ్ లెటర్ యూజ్ చేసాను. సింపుల్ బోల్డ్ ట్యాగ్ అయితే యూజ్ చేసాము. నేను ఇండియా మాత్రమే నాకు బోల్డ్ కావాలి కాబట్టి సేవ్ చేశాను. చూడొచ్చు మనకి ఇండియా అనేది బోల్డ్గా వచ్చింది. అండ్ నేను ఇక్కడ సేమ్ అదే విధంగా రిపబ్లిక్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి ఇటాలిక్స్లో కావాలనుకుంటున్నాను. ఇటాలిక్స్ కావాలనుకుంటే సింపుల్ ఐ ట్యాగ్ అయితే యూజ్ చేయాలి. ఓకే సేవ్ చేశాను. ఇక్కడ చూడొచ్చు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అనేది ఇటాలిక్స్లో అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ టెస్ట్, ఎగ్జాంపుల్ ఇక్కడ భారత్ అనేది ఇంపార్టెంట్ టెస్ట్ అనుకోండి, దానికి మనకి స్ట్రాంగ్ అనే ట్యాగ్ యూజ్ చేసి అదొక ఇంపార్టెంట్
ఓడ్ లాగా మనం రీప్రజెంట్ చేయొచ్చు. ఓకే ఇప్పుడు సేవ్ చేస్తాను. చూడొచ్చు మనకి సేమ్ బోల్డ్ లాగే స్ట్రాంగ్ అనేది కూడా కొంచెం ఇంపార్టెంట్ వర్డ్స్ మాత్రం ఈ స్ట్రాంగ్ అనే ట్యాగ్ అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మార్క్. మార్క్ టెస్ట్ అంటే మామూలుగా మనం బుక్స్ లో ఏమైనా ఇంపార్టెంట్ లైన్స్ ని మనమైతే స్కెచ్ స్కెచ్ పెన్ తో మార్క్ చేస్తాం కదా, ఆ విధంగానే ఇక్కడ మనం వెబ్సైట్ లో కూడా మార్క్ హెచ్టిఎంఎల్ వెబ్సైట్ లో మార్క్ మార్క్ ట్యాగ్ ద్వారా మనమైతే సెంటెన్స్ ని మార్క్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఇస్ ఈస్ ద మోస్ట్ పాపులర్స్ కంట్రీ ఉంది కదా, దీని అయితే నేను మార్క్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మామూలుగా మనం బుక్స్ లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ని ఎలా మార్క్ చేస్తామో ఆ విధంగానే మనం ఇక్కడ కూడా మార్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్మాల్ టెస్ట్. ఎగ్జాంపుల్ సౌత్ ఏషియా అని ఉంది కదా, నేను దీన్ని స్మాల్ టెస్ట్ గా చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు నేను స్మాల్ టెస్ట్ కోసం సింపుల్ గా స్మాల్ ట్యాగ్ యూజ్ చేసి స్మాల్ టెస్ట్ అయితే యూజ్ చేస్తాను. ఓకే ఇప్పుడు రీఫ్రెష్ అనే మనకి ఇక్కడ చూడొచ్చు కంట్రీ ఇన్ సౌత్ ఏషియా అనేది కొంచెం స్మాల్ గా అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిలేట్ ట్యాగ్. ఈ ట్యాగ్ ద్వారా ఏంటంటే మనం మామూల్ గా ప్యాసేజెస్ లో మార్క్ చేయాలనుకున్నాం అనుకోండి, అంటే ఇది అయితే అండర్లైన్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ మార్క్ చేసాం, కొన్ని అన్నెసరీ పార్ట్స్ ని మనం మార్క్ చేయాలంటే ఎగ్జాంపుల్ మీరు అమెజాన్ లో ప్రైజెస్ కానీ చూసినట్టయితే 120 మార్క్ చేసి దాన్ని ఓన్లీ 99 రూపీస్ ఉంటుందా, ఆ విధంగానే ఇది డిలేట్ ట్యాగ్ అయితే యూస్ అవుతుంది. సేవ్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు చైనా అనేది డిలేట్ అయితే అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు జనరల్ గా మామూలుగా మన కెమిస్ట్రీలో అయితే కొన్ని కెమికల్ ఫార్ములాస్ యూస్ చేస్తాం కదా, ఎగ్జాంపుల్ H2O ఈజ్ ఎ కెమికల్ ఫార్ములా ఆఫ్ వాటర్ అని యూజ్ చేసాం అనుకోండి పారాగ్రాఫ్ లో. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి చూడొచ్చు ఇక్కడ H2O అని చెప్పి మనకి ఈ విధంగా అయితే వచ్చింది. దీనివల్ల అయితే కొంచెం నాన్ అండర్స్టాండబుల్ గా ఉంది కాబట్టి మనం ఇక్కడ సబ్ ట్యాగ్ యూజ్ చేసి ఇప్పుడు సేవ్ చేశాను. ఇక్కడ అయితే సబ్ ట్యాగ్ యూజ్ చేశాను, దానివల్ల అయితే మనకి నీట్ గా ఇక్కడైతే సబ్స్క్రిప్ట్ అయితే రావడం జరుగుతుంది. H2O ఇస్ ఏ కెమికల్ ఫార్ములా ఆఫ్ వాటర్. అదేవిధంగా మ్యాథ్స్ లో మనం కానీ స్క్వేర్స్ అని యూజ్ చేస్తాం కదా, ఎగ్జాంపుల్ 2² = 4. ఎగ్జాంపుల్ 2² = 4 దాన్ని ఎలా రీప్రజెంట్ చేయాలంటే SUP ట్యాగ్ యూజ్ చేయాలి, అంటే సూపర్ స్క్రిప్ట్ అని అర్థం. ఇప్పుడు చూడొచ్చు 2² = 4 ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఈ విధంగా అయితే మనం యూజ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మనం HTML ఒక బేసిక్స్ అయితే చూసాం, HTML హెడ్డింగ్స్ అండ్ HTML పారాగ్రాఫ్స్, అదేవిధంగా HTML లింక్స్ అండ్ HTML పారాగ్రాఫ్ లో మనం యూజ్ చేసే బేసిక్ ఎలిమెంట్స్ గురించి అయితే తెలుసుకుందాం. అదేవిధంగా కమెంట్స్, HTML కమెంట్స్ దాని యొక్క యూజెస్ అయితే తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మనం HTML యొక్క ఇమేజెస్ అండ్ HTML టేబుల్స్ అయితే తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా అయితే మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ అయితే లభిస్తుంది. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ. ఈ వీడియోలో HTML ఇమేజెస్ గురించి అయితే తెలుసుకుందాం. HTML ఇమేజెస్ వచ్చేసరికి మనం ఇమేజ్ ట్యాగ్ అయితే యూజ్ చేస్తాం. అండ్ ఇమేజ్ ట్యాగ్ వచ్చేసరికి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. అండ్ ఇమేజ్ ట్యాగ్ ఇమేజ్ తర్వాత మనం SRC మీనింగ్ వచ్చేసరికి సోర్స్ ఫైల్ అని అర్థం. ఇమేజ్ ఎక్కడ నుంచి ఉంది, ఏ సోర్స్ ఫైల్ కడుందో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను డాక్యుమెంట్స్ లో HTML ఫోల్డర్ లో ఇక్కడ ఇది వచ్చి HTML ఒక డాక్యుమెంట్ అండ్ ఇది వచ్చేసరికి ఇమేజ్ ని ఈ HTML డాక్యుమెంట్ ని ఒకే ఫోల్డర్ లో పెట్టాం కాబట్టి మనకైతే ఆటోమేటిక్ గా ఇక్కడ చూపిస్తుంది ఈ ఫోల్డర్ లో ఇమేజ్ ఉంది కాబట్టి దీని అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకి HTML ఇమేజ్ అయితే డిస్ప్లే అయ్యింది. ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, HTML ఇమేజ్ అనేది సేమ్ ఫోల్డర్ లో ఉండాలా అని. సేమ్ ఫోల్డర్ లో ఉండాలనేది కంపల్సరీ ఏం కాదు, మీరు డిఫరెంట్ లొకేషన్ లో ఉన్న దాని ఒక అడ్రస్, ఎగ్జాంపుల్ డెస్క్టాప్
డెస్క్టాప్లో ఉంది అనుకోండి. ఈ విధంగా మనం ఒక ఇమేజ్ ఒక అడ్రస్ అయితే ఇవ్వాలి. అండ్ దీన్ని సేవ్ చేశాను. ఇక్కడ ఇమేజ్ ట్యాగ్లోనే మనకి డిఫరెంట్ అట్రిబ్యూట్స్ అయితే ఇష్యూ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఆల్ట్ ఆల్టర్నేట్ ఈక్వల్ టు ఇక్కడ ఏమిస్తానంటే ఇమేజ్ వన్ అని ఇస్తున్నాను. ఆల్ట్ మీనింగ్ వచ్చేసరికి ఆల్టర్నేటివ్ టెస్ట్ అని అర్థం. అండ్ ఒక ఇమేజ్కి వెడ్త్ చేయొచ్చు. వెడ్త్ వచ్చేసరికి నేను 500 ఇస్తున్నాను. విడ్త్ వచ్చేసరికి ఒక 500 అయితే ఇస్తున్నాను. అండ్ విడ్త్ హైట్ ఓకే విడ్త్ అండ్ హైట్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత చూడొచ్చు ఇక్కడ విడ్త్ వచ్చేసరికి మనకి 500 పిక్సెల్స్ అండ్ హైట్ వచ్చేసరికి 600 పిక్సెల్స్ అయితే వచ్చింది. అండ్ ఈ విధంగా మనం హెచ్టిఎంఎల్ ఇమేజెస్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ విడ్త్ హైట్ అనేది కంపల్సరీగా ఇమేజ్ ట్యాగ్లోనే యూజ్ చేయాలంటే ఇమేజ్ ట్యాగ్లోనే యూజ్ చేయొచ్చు. లేకపోతే మనం సిఎస్ఎస్ ఫైల్ కానీ యూజ్ చేస్తున్నట్లయితే సిఎస్ ద్వారా మనం అయితే ఇమేజ్ యొక్క సైజ్ని అయితే అడ్జస్ట్ చేస్తాం. వీటన్నిటిని ఏమంటారంటే అట్రిబ్యూట్స్ అంటారు. ఈ విధంగా మనం ఇమేజెస్ అయితే తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ నేను ఇమేజ్ సోర్స్ ఫైల్ వచ్చేసరికి సంథింగ్ ఇస్తున్నాను. ఇమేజ్ అయితే ఇచ్చాను అండ్ ఆల్టర్నేటివ్గా ఇమేజ్ 2 అని ఇచ్చాను. ఓకే gg.jpg అనే ఇమేజ్ అయితే నా ఫోల్డర్ లేదు, అదేవిధంగా కంప్యూటర్ లేదు. దీన్ని సేవ్ చేస్తున్నాను. ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం ఏ విధంగా వస్తుందో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆల్టర్నేటివ్ ప్లేస్లో మనం ఇమేజ్ 2 అని రాసాం కదా, ఆ టెస్ట్ అయితే ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఎందుకంటే ఇమేజ్ అనేది లేదు కాబట్టి. అందుకని ఇమేజ్ తర్వాత మనం ఆల్టర్నేటివ్ అనే అట్రిబ్యూట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన హెచ్టిఎంఎల్ ఇమేజెస్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో హెచ్టిఎంఎల్ ఒక టేబుల్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా అయితే మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ అయితే లభిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ గ్యారేజ్. మనం ప్రీవియస్ వీడియోలో హెచ్టిఎంఎల్ ఇమేజెస్ గురించి అయితే తెలుసుకున్నాం కదా, ఈ వీడియోలో మన హెచ్టిఎంఎల్ టేబుల్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్టిఎంఎల్ టేబుల్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఎగ్జాంపుల్ ఎక్సెల్ షీట్ టైప్లో మనకి హెచ్టిఎంఎల్ టేబుల్స్ అయితే క్రియేట్ చేసుకుంటాం. హెచ్టిఎంఎల్ టేబుల్ క్రియేట్ చేయడానికి మనమైతే మెయిన్లీ టేబుల్ ట్యాగ్ అయితే యూజ్ చేస్తాం. ఓకే, టేబుల్ ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత కంపల్సరీ అయితే క్లోజ్ చేయాలి. టేబుల్ ట్యాగ్ లోపలికి వచ్చేసరికి మనం ఇంకా డిఫరెంట్ ట్యాగ్స్ అయితే యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ టేబుల్ రో అండ్ టేబుల్ హెడ్డర్, తర్వాత టేబుల్ డేటా. ఈ ట్యాగ్స్ అయితే మనం టేబుల్ ట్యాగ్ లోపల అయితే యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒకటి చూద్దాం. నేను ఒక టేబుల్ రో అయితే క్రియేట్ చేస్తున్నాను. ఈ టేబుల్ రో లోపల మనం టేబుల్ హెడ్ వచ్చేసరికి నేను జనరల్గా ఫస్ట్ నేమ్ అని ఇస్తున్నాను. అండ్ ఓకే, నేను టోటల్గా ఈ టేబుల్ రోలో మొత్తం 3 హెడ్డింగ్స్ అయితే ఇచ్చాను. అంటే ఒక రోలో మనం 3 పార్ట్స్ అయితే డివైడ్ చేసినట్టు, ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్, ఫోన్ నెంబర్ అని ఇస్తున్నాను. ఓకే, దీని అయితే సేవ్ చేశాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకో సేమ్ ఈ విధంగానే ఇంకో రో అయితే టైప్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈ రోలో ఫస్ట్ నేమ్ వచ్చేసరికి వెంకట్ అని ఇచ్చాను అండ్ సాయి అని ఇచ్చాను. ఇక్కడ ఫోన్ నెంబర్ వచ్చేసరికి సంథింగ్ నెంబర్ అయితే ఇచ్చాను. దీని అయితే సేవ్ చేశాను. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ ఫోన్ నెంబర్ అండ్ ఇది వచ్చి సమ్ టేబుల్ ఫార్మాట్లో అయితే వచ్చింది. ఇప్పుడు ఈ టేబుల్కి స్టైల్స్ అయితే అప్లై చేస్తున్నాను. టేబుల్ ట్యాగ్ లోపలే స్టైల్ అని ఇచ్చేసరికి ఇచ్చేసి విడ్త్ ఈక్వల్ టు 100% అయితే ఇచ్చేసాను. ఇప్పుడు చూద్దాం. మీరు కానీ అబ్జర్వ్ చేస్తే మనకు ఒక టేబుల్ ఫార్మాట్లో అయితే వచ్చింది. ఈ విధంగా అయితే మనం హెచ్టిఎంఎల్ టేబుల్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. సేమ్ సేమ్ ఇంకో రో అయితే నేను ఇంకా 2 రోస్ అయితే చేశాను. ఓకే, ఇప్పుడు దీన్ని సేవ్ చేశాను. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ టేబుల్ ఫార్మాట్లో అయితే మనకైతే ఇక్కడ విజిబుల్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం HTML టేబుల్స్ అయితే క్రియేట్ చేయొచ్చు, వీటికి స్టైల్స్ కూడా అప్లై చేయొచ్చు CSS యూజ్ చేసి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ గ్యారేజ్. మనం ప్రీవియస్ వీడియోలో HTML టేబుల్స్ గురించి అయితే తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం HTML లిస్ట్స్ గురించి అయితే తెలుసుకుందాం. HTML లిస్ట్స్కి వచ్చేసరికి మెయిన్లీ 2 టైప్స్ ఆఫ్ లిస్ట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి ఆర్డర్ లిస్ట్ అండ్ సెకండ్ వచ్చేసరికి అన్ఆర్డర్ లిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్డర్ లిస్ట్ గురించి అయితే తెలుసుకుందాం. HTML లో ఆర్డర్ లిస్ట్ వచ్చేసరికి మనకి ఓఎల్ ట్యాగ్ అయితే యూజ్ చేస్తాం. అండ్ ఈ ఓఎల్ ట్యాగ్ లోపల సమ్ లిస్ట్ నేమ్, ఎగ్జాంపుల్ ఇక్కడ రాము అని ఇచ్చాను. అండ్ అనదర్ లిస్ట్ అయితే ఇస్తున్నాను, లైక్ రాజు. ఓకే, దీని అయితే సేవ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకైతే ఇది ఆర్డర్ లిస్ట్ అంటే ఆర్డర్ టైప్లో ఉంది. 1, 2, 3 ఒక సర్టెన్ ఆర్డర్లో అయితే వచ్చింది. అండ్ ఈ విధంగా అయితే ఆర్డర్ లిస్ట్ అయితే క్రియేట్ చేయొచ్చు. అండ్ అన్ఆర్డర్ లిస్ట్ వచ్చేసరికి ఇక్కడ యుఎల్ ట్యాగ్ అయితే యూజ్ చేస్తాం. ఆర్డర్ లిస్ట్కి ఓఎల్ ట్యాగ్ అండ్ అన్ఆర్డర్ లిస్ట్కి యుఎల్ ట్యాగ్. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అన్ఆర్డర్ లిస్ట్కి వచ్చేసరికి మనకి ఏ సీక్వెన్స్ నెంబర్స్ ఏమి రాలేదు, జస్ట్ ఇక్కడ బుల్లెట్స్ అయితే వచ్చాయి. ఈ విధంగా అయితే లిస్ట్ అయితే క్రియేట్ చేయొచ్చు. అండ్ ఈ లిస్ట్లోనే మనం నెస్టెడ్ లిస్ట్ కూడా క్రియేట్ చేయొచ్చు. అది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు లిస్ట్ రాము తర్వాత సర్టెన్ లిస్ట్ అయితే క్రియేట్ చేశాను. ఆ లిస్ట్ లోపల మళ్ళీ ఇంకో అనార్డర్ లిస్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాను. అనార్డర్ క్రియేట్ చేసి మళ్ళీ దానికి లిస్ట్లో సాయి అని ఇస్తున్నాను. అండ్ ఇంకోటి టైప్ చేసి వెంకట్ అని ఇచ్చాను. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక అనార్డర్ లిస్ట్లో సెకండ్ దాంట్లో మనకి మళ్ళీ సపరేట్గా 2 లిస్ట్ అయితే క్రియేట్ చేసాం, సాయి వెంకట్ అని. ఈ విధంగా అయితే మనం నెస్టెడ్ లిస్ట్స్ కూడా తయారు చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోతో మనం HTML ట్యుటోరియల్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఈ HTMLకి మనం CSS యాడ్ చేస్తేనే ఒక వెబ్సైట్కి బ్యూటిఫుల్నెస్ అయితే వస్తుంది. కాబట్టి నెక్స్ట్ వీడియోస్ నుంచి మనం HTML ప్లస్ CSS యూజ్ చేసి మనం బ్యూటిఫుల్ వెబ్సైట్స్ అయితే క్రియేట్ చేస్తాం. అందుకని మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దాని ద్వారా వాళ్ళు కూడా కొంచెం నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.